నేను మీ రవిచంద్ర. మీరు చూస్తున్నారు రవి టీవీ. ఈ వీడియోలో ట్రేడ్ లైసెన్స్ ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుంటారు. ముందుగా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. అయితే చిన్న చిరుక వ్యాపారాలు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ పొందాలంటే రోడ్ సైడ్ అమ్మే చిన్న చిన్న వ్యాపారాలకు అవసరం లేదు. ట్రేడ్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తున్నాను. ట్రేడ్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ సిడిఎంఏ పోర్టల్ అంటారు దీన్ని. సిడిఎంఏ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ ఈ వెబ్సైట్ని ఒక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ సిడిఎంఏ అంటే. ఈ వెబ్సైట్లో ఆన్లైన్ సర్వీసెస్లో ట్రేడ్ లైసెన్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫస్ట్ హౌ టు ఫైల్ యువర్ ట్రేడ్ లైసెన్స్ క్లిక్ చేశాను. ఇక్కడ హౌ టు ఫైల్ అనేది ఇక్కడ ప్రొసీజర్ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చారు ఏ విధంగా ఫైల్ చేయాలని. డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అంటే ఆన్లైన్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ట్రేడ్ లైసెన్స్ ఎవరు జారీ చేస్తారు? శానిటరీ ఇన్స్పెక్టర్ వెరిఫై చేసుకున్న తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్ అనేది జారీ జరుగుతుంది. అయితే అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఒక ఐడి ప్రూఫ్, మీరు ఎక్కడైతే షాప్ పెట్టారో బిజినెస్ పెట్టారో ఆ ప్లేసు, లీజ్ డీడ్ అంటే రెంటల్ అగ్రిమెంటు లీజ్ డీడు, దానికి మీరు ఓనర్ అయితే లీగల్ ఆక్యుపెన్సీ అంటే మీరు ఏదైనా పన్ను కడతారు కదా ట్యాక్స్, ఆ బిల్డింగ్ ట్యాక్స్ సంబంధించి పన్ను కట్టిన రిసీప్ట్ ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి పర్మనెంట్ టెంపరీ. ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్ అనేది మీరు పెట్టిన ఆ ప్రాంతం, ఏ ప్రాంతంలో అయితే బిజినెస్ పెట్టారో ఆ ప్రాంతానికి వచ్చి శానిటరీ ఇన్స్పెక్టరు మున్సిపల్ కమిషనరు మున్సిపల్ ఆఫీసరు వెరిఫై చేసిన తర్వాత దాన్ని జారీ చేస్తారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా మీ సేవ నుంచి దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. కొత్త ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు 15 రోజులు టైం తీసుకుంటారు, రెన్యూల్ అయితే 7 డేస్లో జారీ చేస్తారు. ఆన్లైన్ సర్వీసెస్లో ట్రేడ్ లైసెన్స్ ఫైల్ యువర్ న్యూ ట్రేడ్ లైసెన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ 13 జిల్లాలో ఇవ్వడం జరిగింది, అనంతపురం నుంచి వెస్ట్ గోదావరి వరకు. నేను ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఇచ్చాను. మీరు ఏ జోన్లోకి వస్తారు, విశాఖపట్నం జిల్లాలో ఇక్కడ 5 జోన్లు ఉన్నాయి అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు. అదేవిధంగా వేరే జిల్లాలు కూడా చూపిస్తున్నాను మీకు. అనంతపురం ధర్మవరం ఇచ్చాను, ఈస్ట్ గోదావరి ఇన్ని జోన్స్ ఉన్నాయి, దానిలో కాకినాడ ఇచ్చాను, విశాఖపట్నం ఇచ్చాను. సబ్మిట్ చేస్తున్నాను, అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇది విశాఖపట్నం డాట్ ఈ మున్సిపల్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్తుంది. ఈస్ట్ గోదావరి ఇచ్చి కాకినాడ ఇస్తే సబ్మిట్ ఇస్తున్నాను, కాకినాడ డాట్ మున్సిపల్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్. ఇలా మీరు అప్లై చేసే జోన్ బట్టి ఇక్కడ యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది మారుతుంటుంది. అంటే మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ కోసం తెలుస్తుంది. అప్లికేషన్లో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడైతే వ్యాపారం పెట్టారో ఆ ప్రాంతం నుంచి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ప్రాంతానికి చెందినవారో ఆ ప్రాంతానికి ఆ జోన్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మీ పేరు ఇవ్వండి, నెక్స్ట్ ఫాదర్ నేమ్, స్పోజ్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్లో ఇచ్చినవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, బిజినెస్ ఓనర్ నేమ్ అడ్రస్ ఇచ్చాను. నెక్స్ట్ ట్రేడ్ లొకేషన్, మనం ఎక్కడ వ్యాపారం చేస్తున్నాం, ఆ ల్యాండ్ యొక్క అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు తెలియదు అనుకుంటే దాన్ని బ్లాంక్ ఉంచేయండి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. నెక్స్ట్ లొకాలిటీ, మీరు బిజినెస్ ఏ ప్లేస్లో చేస్తున్నారు, సిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వార్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఎలక్షన్ వార్డ్, ఓనర్ టైప్, ఓనరా, రెంటలా, లీజ్ డీడా. ఇక్కడ బిజినెస్ అడ్రస్, బిజినెస్ అడ్రస్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీ బిజినెస్ నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఆ అడ్రస్ డోర్ నెంబరు, లొకేషను, పిన్ కోడు, పోస్ట్ ఆఫీస్ అడ్రస్సు మొత్తం అంతా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కాకపోతే అక్కడ టిక్ పెట్టి మీ రెంటల్ అగ్రిమెంట్ డేటు, రెంటల్ అగ్రిమెంటు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ టైటిల్, మీ బిజినెస్ పేరు ఇవ్వాలి. ట్రేడ్ టైటిల్ అంటే మీరు రిజిస్టర్ చేసుకున్న బిజినెస్ పేరు ఇవ్వాలి. నెక్స్ట్ ట్రేడ్ టైపు, పర్మనెంటా టెంపరీయా. ట్రేడ్ కేటగిరీ, ఫుడ్కి సంబంధించి ఎస్టాబ్లిష్మెంటా, మెడికల్ ఎస్టాబ్లిష్మెంటా, వెటర్నరీ ఎస్టాబ్లిష్మెంటా అని వస్తాయి. ఇక్కడ మీరు స్టార్ట్ చేసే బిజినెస్ సబ్ కేటగిరీ, ఎగ్జాంపుల్ నేను ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇచ్చాను, ఒక టిఫిన్ సెంటర్ ఇచ్చాను, లేదా ఒక హోటల్ ఇచ్చాను అనుకుందాం. అది స్క్వేర్ ఫీట్స్లో డిఫైన్ చేయాలి. మీ బిజినెస్ ఏరియా అంటే మీరు పెట్టిన టిఫిన్ సెంటరు ఆ బిల్డింగు లోపల లెంత్ ఎంత ఉంది స్క్వేర్ ఫీట్స్లో డిఫైన్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఈ ట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఈ మంత్ స్టార్ట్ అయితే ఈ మంత్లో డేట్ ఇస్తాను, లేదా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే నెక్స్ట్ మంత్లో ఒక డేట్ ఇస్తాను. అదే ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటే ప్రీవియస్ మంత్ డేట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చే స్క్వేర్ ఫీట్స్ బిలో 100 స్క్వేర్ ఫీట్స్ అయితే ప్రైస్ ఉంటుంది, అబోవ్ 100 స్క్వేర్ ఫీట్స్ అయితే
ఇంకా కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, 200, 300, 500 అలా స్లాబ్స్ ఉంటాయి. అలాగే మీ బిజినెస్ నేమ్ని బట్టి ఇక్కడ రిమార్క్స్లో టైప్ చేయండి, కంపల్సరీ ఏదైనా టైప్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ అని ఇచ్చాను నేను. మీరు అప్లై చేసిన ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అప్లికేషన్ డేటు, మీరు ఎస్టాబ్లిష్మెంట్ ఏ చేస్తున్నారు అది, దీన్ని ప్రింట్ తీసుకోండి ఫస్ట్. మీరు ఇచ్చిన ట్రేడ్ ఓనర్ అడ్రస్, ట్రేడ్ ఓనర్ పేరు, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్ ఫస్ట్ ప్రింట్ తీసుకుందాం. ఈ విధంగా వచ్చింది, ప్రింట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ కింద సేవ్ చేయండి. డాక్యుమెంట్లో పే లైసెన్స్ ఫీ అని క్లిక్ చేస్తే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఫీ చూపిస్తుంది. ఇక్కడ నేను ఎంటర్ చేసిన టిఫిన్ సెంటర్కి 120 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చాను, 120 చదరపు అడుగులు. దానికి మనం కట్టాల్సిన ట్రేడ్ అమౌంట్ 3600 రూపాయలు ట్రేడ్ అమౌంట్ కట్టాలి. అది ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకుంటే సిఎంఎస్ పేమెంట్ కింద చెక్ చేయండి. అక్కడ అమౌంట్ అనేది మనం కన్ఫర్మ్ చేయాలి. 3600 రూపాయలు మనం ఎంటర్ చేస్తే అంత ఇవ్వచ్చు, లేదు అంతకన్నా ఎక్కువైనా మనం పే చేయొచ్చు. అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద పే ఆన్లైన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ పోర్టల్కి వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మనం పే చేయొచ్చు. ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ గేట్వే ఒకటే ఉంది, ఎస్బీఐ క్లిక్ చేయండి. దానికి సంబంధించి ఛార్జెస్ కూడా చూపిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్టేట్ బ్యాంక్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అదర్ బ్యాంక్స్ అయితే అదర్ బ్యాంక్స్ ఇవ్వండి. లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నుంచి పే చేయాలనుకుంటే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోండి. ఆ కాపీ ప్రింట్ చేసిన తర్వాత నా యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లై చేసిన జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మీ యొక్క లైసెన్స్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ లేదా ట్రేడ్ ఓనర్ నేమ్, మొబైల్ నెంబర్ నుంచి మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్లో నా యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఫోర్త్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఐడెంటిఫైయర్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యువర్ ప్రొవిజనల్ ట్రేడ్ లైసెన్స్. మీరు ఇచ్చిన అడ్రస్కి శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క వెరిఫికేషన్, లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక్కడే వెరిఫై చేసి ఆ డేటాని పైకి ప్రాసెస్ చేస్తారు. అంటే మీ దగ్గర నుంచి ఒక ఐడి ప్రూఫ్, ఒక అడ్రస్ లీజ్ డీడ్ అవి తీసుకుని వెరిఫై చేసి ప్రాసెస్ అయిన తర్వాత మీకు ట్రేడ్ లైసెన్స్ అనేది జారీ చేస్తారు. ట్రేడ్ లైసెన్స్ అనేది అప్రూవల్ అయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, ఆ ప్రింట్లోంచి ఈ ట్రేడ్ లైసెన్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ట్రేడ్ లైసెన్స్ ఈ విధంగా వస్తుంది. ఈ ట్రేడ్ లైసెన్స్ చెల్లుబాటు ఒక ఏడాది, ఏడాది తర్వాత మీరు రెన్యూల్ చేసుకుంటే అప్పుడు వచ్చిన రెన్యూల్ అమౌంట్ని మీరు పే చేసి మళ్ళీ సర్టిఫికేట్ పునరుద్ధరించుకుని కొత్త ప్రింట్ తీసుకుని ఉపయోగించుకోగలుగుతారు. ట్రేడ్ లైసెన్స్ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం తెలుసుకున్నారు. భారతదేశంలో ఎక్కడైనా సరే ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. అయితే రోడ్డు పక్కన చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకు తప్ప ఒక షాప్ అనేది రెంట్కి తీసుకుంటే ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. చిన్న స్థాయి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారాల వరకు అందరికీ ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, మీరు ఆ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన కాడ క్లిక్ చేయండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.